ఈ మహాపౌర్ణమి, ఈ మాఘ పౌర్ణమి పర్వదిన శుభ సందర్భంగా అక్కడ ఎవరైతే పుల్వామా అనే ఊర్లోని ఎవరైతే కాలం చేశారో, హఠాత్ మరణం, బాంబు పేలుళ్ళు, ఉగ్రవాదుల దాడికి ఎవరైతే కాలం చేశారో వాళ్ళందరూ కూడా పుణ్యలోక ప్రాప్తి జరగాలని చెప్పేసి మన వంతు బాధ్యత. ఎందుకంటే మన కోసం, మన దేశ రక్షణ కోసం వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని అందరినీ వదిలేసి అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నారు. అంటే మనకి రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఎవరు, ఆ మిలిటరీ వాళ్ళు ఒకటైతే, రెండు రైతులు. ఈ రెండు వీళ్ళిద్దరూ సరిగ్గా లేకపోతే మన జీవితాలు ఎవరివి బాగు. కాబట్టి అటువంటి వాళ్ళు అక్కడ అనుకోకుండా పాకిస్తాన్ ఉగ్రవాదులు మన వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది పుల్వామా అనే ఏరియాలో. అయితే 40 మంది అప్పటికప్పుడే కాలం చేయడం జరిగింది, అనుకోకుండా దుర్మరణం చెందారు. కాబట్టి వాళ్ళు పుణ్యలోక ప్రాప్తి జరగాలని అన్ని చోట్ల, అన్ని గ్రామాల్లోనే, అన్ని ఊర్లో కూడా అనేక రకాలుగా నివాళులర్పిస్తున్నారు, అనేక రకాలుగా ర్యాలీలు చేస్తున్నారు. అయితే మన ఊళ్ళో కూడా మనంతో బాధ్యతగా మన దేశం కోసం ఆయన వాళ్ళు కాలం చేశారు కాబట్టి వాళ్ళు శాశ్వతంగా వాళ్ళు పుణ్యలోక ప్రాప్తి జరగాలని చెప్పేసి మన కోసం చనిపోయిన వాళ్ళు, మన దేశం కోసం చనిపోయిన వాళ్ళు పుణ్యలోక ప్రాప్తి జరగాలని ఈ యొక్క కార్యక్రమం అనేది మనం చేస్తున్నాం. కాబట్టి చక్కగా మంచి మనసుతోనే నేను చెప్పిన సంకల్పం చక్కగా చెప్పి వాళ్ళ కోసం మన మన ధర్మంగా ఒకసారి పితృతర్పణం కింద, దేవతర్పణం కింద అవి విడిచిపెట్టాలి మనం. కాబట్టి నేను మీ దగ్గరికి అందరి దగ్గరికి వస్తాను, ఒకసారి అందరూ చెప్పండి. లోక కళ్యాణార్థం మమ దేశ సంరక్షణ సైన్యాన హఠాత్తు మరణ దోష పరిహార మండల సంఖ్యాయ సైనికాన హఠాత్మరణ దోష పరిహార ప్రత్యర్థేన శాశ్వత బ్రహ్మలోక విష్ణులోక పుత్రలోక సమస్త పుణ్యలోక ఫల ప్రాప్తి సిద్ధ్యర్థం అన్యోన్య భక్తజన సహాయేన సద్య శిల అర్పణం కరిష్యే. అందరూ మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వారి కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడూ కూడా ఆయురారోగ్యశ్వర్యంతో ఉండేట్టు వాళ్ళు భగవంతుడు అన్ని విధాలుగా మంచిగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఎవరైతే కాలం చేశారో ఆ సమయానికి, ఆ తర్వాత కూడా ఇంచుమించు 10 మంది దగ్గర తర్వాత కూడా మరుసటి రోజుల్లో జరిగేవి వాళ్ళందరూ కూడా శాశ్వత బ్రహ్మలోక రుద్రలోక అదే శివలోకం, అలాగే ఏవైతే పుణ్యలోకాలు ఉన్నాయో ఆ లోకం ప్రాప్తి జరిగి అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యశ్వర్యాలతో ఉండాలని ఉద్దేశంతో మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని దగ్గర తలదర్పణం చేయండి. ఇది లోక కళ్యాణం కోసం, ఎందుకంటే వాళ్ళకు తెలిపేది కూడా లోక కళ్యాణం కోసం, మన దేశ సంరక్షణ కోసం. కాబట్టి అందరూ కూడా బాధ్యత అయ్యి అందరూ చక్కగా చేయాలి.